వైఎస్ఆర్ మీద కుట్రలు కుతంత్రాలు చేసిన ఆయన శత్రువులతో పసుపు చీర కట్టుకొని వారి ఇళ్లకు వెళ్లి వారికి మోకరిల్లి వారి కుట్రలో భాగమవుతూ వారి స్క్రిప్టుల్లో వారు చెప్పినది మక్కి టు మక్కి చదివి వినిపిస్తూ కుట్రల్లో భాగమవుతా ఉన్నా వీళ్ళ వైఎస్ఆర్ వారసులవులు అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. మాట్లాడుతున్నది సొంత చెల్లెల గురించి అని కూడా ఇంగితం లేకుండా, నేను వేసుకున్న నా ఒంటి మీద ఉన్న బట్టల గురించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించారు అంటే ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు వీళ్ళు. చంద్రబాబు గారి స్క్రిప్ట్ తీసుకొని నేను మాట్లాడుతున్నానట. ఎవరన్నా మక్కీ టు మక్కీ స్క్రిప్ట్ చదివేది మీటింగ్లలో? ఎవరు చదువుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు స్క్రిప్ట్ పెట్టుకొని మక్కీ టు మక్కీ వాటు వాడు చూసుకుంటూ చదివేది జగన్మోహన్ రెడ్డి గారా? నేనా? నేను రాజశేఖర రెడ్డి రక్తం, రాజశేఖర రెడ్డి బిడ్డను. నేను ఎవరి ముందు ఏ రోజు మోకరించలేదు. అందుకే మొండిగా ఈ రోజు వరకు కొట్లాడుతున్నా. నా గురించి ఎవడు ఏమి రాసుకున్నా ఏమి అనుకున్నా ఏ రోజు పట్టించుకోలేదు రాజశేఖర రెడ్డి బిడ్డ. ఎందుకంటే నాకు తెలుసు నా గుండెలో ఉన్న నిజాయితీ గురించి. సొంత చెల్లెలు బట్టల మీద కామెంట్ చేసే దిగజారుడు వ్యక్తి ముఖ్యమంత్రి. చెల్లెలు బట్టలు ఎవరన్నా చూస్తారా? రంగులను ఏమన్నా అంటామా? పసుపు రంగు చొక్కా వేసుకున్నారని చెప్పి బంతిపూలని దేవుడి మెడలో దేవుడికి విగ్రహానికి వేయడం మానేస్తామా? అరే ఎవరు ఏ బట్టలు వేసుకుంటే ఏంటి? చంద్రబాబు గారి భార్య సతీమణి అన్నాడు, నా భార్యను అన్నాడు, నా వ్యక్తిగత జీవితాన్ని తిట్టాడు. ఈ రోజు అన్ని దిగజారిపోయి తోపుట్టిన చెల్లెలను తిడతా ఉన్నాడు. అమ్మా, ఇక్కడ ఎవరైనా పసుపు చీర కట్టుకుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటమ్మా. ఎంత అన్యాయంగా మాట్లాడారంటే సొంత చెల్లి గురించి. సొంత చెల్లి ఒక్కరోజు పసుపు చీర కట్టుకుందంట, అందుకే తెలుగుదేశం పార్టీ అంటమ్మా. మళ్ళీ ఆయన సత్యమని ఒక రోజు పసుపు చుడిదార్ వేసుకుని తల్లి, మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తాడు ఆయన? అంటే ఎంత అన్యాయమో చూడండి. సొంత తల్లి సొంత చెల్లిని మెడబెట్టుకుని బయటకు ఎంటేశారు. వాళ్ళకే న్యాయం చేయలేని వ్యక్తి మనకి న్యాయం చేస్తారని ఒక్కసారి అందరిని ఆలోచించమంటున్నాను అమ్మా.